తాడేపల్లి జిల్లా వ్యాప్తంగా టెట్ పరీక్ష ప్రారంభమైంది. జిల్లా కేంద్రంలో మొత్తం 9 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. అభ్యర్థులు సకాలంలో హాజరు కావాలని ఒక్క నిమిషం ఆలస్యమైన పరీక్షకు అనుమతించబోమని చెప్పారు. ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్ 2 పరీక్ష నిర్వహించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. భూపాలపల్లి జిల్లాలో ఈరోజు టెట్ ఎగ్జామ్ నిర్వహణ జరుగుతూ ఉంది. ఈరోజు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో 9 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం ఉంది. అయితే అలాగే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అలానే వసతులకు అన్ని ఏర్పాట్లు చేశామని పరీక్ష నిర్వాహకులకు చెప్తున్నారు. మనతో మాట్లాడడానికి టెట్ ఎగ్జామ్ రాసే వాళ్ళు ఉన్నారు. మేడం చెప్పండి, ఈ యొక్క టెట్ ఎగ్జామ్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న సమయంలో ఈరోజు పరీక్ష రాస్తున్నారు, మీరు ఎక్కడి నుండి వచ్చారు? సార్, నా పేరు హసీనా బేగం, ములుగు డిస్టిక్ సార్. నేను ఆల్రెడీ పంచాయతీ జాబ్ చేస్తున్నా, కాకపోతే మరి నేను ఎక్స్ట్రా రాయడానికి వచ్చాను. నేను ఆల్రెడీ బిఎడ్ అయిపోయింది. అది ఇప్పుడు మనకు ఈ హెచ్ఐటి ఛాన్స్ ఇవ్వడానికి చాలా అదృష్టంగా భావిస్తున్నాం మేము. ఇదివరకు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళ బిఎడ్ వాళ్ళకు ఓన్లీ స్కూల్ అసిస్టెంట్ ఉంది. ఇప్పుడు హెచ్ఐటి ఛాన్స్ ఇవ్వడం అనేది చాలా అదృష్టంగా మేము భావిస్తున్నాం. ములుగు డిస్టిక్ నుంచి వచ్చాం సార్. అంటే మేడం, ఈ టెట్ ఎగ్జామ్ కోసం గత కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నారు, ఈ టెట్ ఎగ్జామ్ రాయడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు కనీసం ఒక ఇప్పుడు నాది ఎగ్జామ్ బిఎడ్ అయిపోయి కనీసం 10 ఇయర్స్ అవుతుంది సార్. నేను ఆల్రెడీ 1:3లో సెలెక్ట్ అయ్యాను 2017 స్కూల్ అసిస్టెంట్ ఛాన్స్ ఇవ్వడం వల్ల. అట్లా నేను 1:3లో వచ్చి ఆగిపోయాను. ఇప్పుడు నాకు ఈ ఎగ్జిట్ ఛాన్స్ ఇవ్వడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మేడం మీరు చెప్పండి, మీరు ఈ టెట్ ఎగ్జామ్ రాయడానికి వచ్చారు, మీరు ఎక్కడ నుండి వచ్చారు, ఈ ఎగ్జామ్ రాయడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది? సార్, నా పేరు శ్రవంతి, మా టేక్మట్ల మన కుమ్మిపల్లి. విలేజ్ నుంచి వచ్చాను సార్. చాలా ఇబ్బందులు పడుతున్నాను. చాలా రోజులైతుంది టెట్ నోటిఫికేషన్ ఇవ్వక, దాదాపు 4 ఇయర్స్ 5 ఇయర్స్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మీరు చెప్పండి మేడం, మీరు ఎక్కడ నుండి వచ్చారు, ఈ టెట్ ఎగ్జామ్ నిర్వహణ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు, ఈరోజు మీరు రాయబోతున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ ఈ టెట్ ఎగ్జామ్ కోసం నేను చాలా ఇయర్స్ నుండి వెయిట్ చేస్తున్నానండి. నేను ఎగ్జామ్ రాయడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మాది గురంపేట గ్రామం అండి, మలుగునండి, జోషంకర్ డిస్ట్రిక్ట్ నుండి వచ్చాను. సో ఐఎమ్ హ్యాపీ ఇది రాస్తున్నాను. మేడం మీరు చెప్పండి, మీరు ఎక్కడ నుండి వచ్చారు, ఈ టెట్ ఎగ్జామ్ ఇది ఫస్ట్ టైమా లేకపోతే ఇది గతంలో మీరు ఎగ్జామ్ రాశారు? ఇది ఫోర్త్ టైం అనుకుంటాను. ఆల్రెడీ క్వాలిఫైడ్ కానీ కొన్ని మార్క్స్ ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాను, మళ్ళీ రాస్తున్నాను. అంటే ఇప్పుడు ఈ ఎగ్జామ్ రాయడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది? అంటే భూపాలపల్లి జిల్లాలో 9 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు 3594 మంది పరీక్ష రాయగా, ఉదయం 1974 మంది ఉదయం రాస్తారు. అలాగే మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 620 మంది పరీక్ష రానున్నారు. అయితే ఇలాగ మొత్తం మీద 3594 మంది ఈరోజు భూపాలపల్లి జిల్లాలో ఈ టెట్ ఎగ్జామ్ రానున్నారు. ఈ ఏర్పాట్లకు అన్ని ఏర్పాట్లు ఈ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ దగ్గరుండి ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి ప్యాడ్లు కానీ, ఎలాంటి మొబైల్స్ కానీ, అలాగే వాచ్లు కానీ తీసుకుపోరాదని పరీక్షా నిర్వాహకులు తెలియజేస్తున్నారు. శ్రీవాస్, 99 టీవీ, జయశంకర్, భూపాలపల్లి జిల్లా నుండి.